యేసయ్య మహిమలనే ఆధ్యాత్మిక టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. యేసయ్య మహిమలనే ఆధ్యాత్మిక టీవీ ప్రోగ్రామ్ని మీరు వీక్షించడానికి ప్రతి శనివారం ఉదయం 8:30 గంటలకు మచిలీపట్నం ప్రార్థన టీవీ అని ప్రసారం చేయబడుతుంది. మరియు ఆదివారం విజయవాడ ఛానల్ నందు ఉదయం 6:30 గంటలకు ప్రసారం చేయబడుతుంది. మరి పాస్టర్ సిహెచ్ చాకుల్లా గారు, స్వస్థత వరం కలిగిన దైవజనులు, మీరు మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ క్రింద ఇవ్వబడుతున్న స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కు ఫోన్ చేయగలరు. మీ ప్రార్థనల అవసరతల కొరకు మనదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము. అలాగే యేసయ్య మహిమలు టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు ఎంతో ఆదరించబడుతున్నారని విశ్వసిస్తున్నాము. ఇప్పుడు పాస్టర్ ఆకుల్లా పాస్టర్ గారు దైవవర్తమానాన్ని అందిస్తారు. మీరందరూ విని దైవదేవులు పొందవలసిందిగా వీక్షించి దేవుని దీవెనలు పొందుకునండి. మీ అందరికీ వందనాలు. ప్రభునామానికి స్తోత్రములు. ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ యేసయ్య మహిమలు అనబడిన కార్యక్రమం ద్వారా మరొకసారి దేవుని వర్తమానం అందించుటకు మీ ముందుకు నన్ను సిద్ధపరిచిన దేవుడికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ప్రార్థన టీవీ ద్వారా యేసయ్య మహిమలు అనబడిన కార్యక్రమం ద్వారా నీ బిడ్డలతో ప్రభువా మరి వాక్యం అందించటకు నీ దీనదాసుని నాకు మరొక తరుణాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, నా ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, ఈ కార్యక్రమం అంతటి మీరు అధ్యక్షత వహించి నడిపించమని, మహిమా ఘనతా ప్రభువాలు మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాంశమును రాసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. యేసయ్య మనలను కన్నాడు, యేసయ్య మనలను కొన్నాడు అన్న అంశాన్ని బట్టి కొద్ది మాటలు దేవుడు మనకిచ్చిన సమయంలో ధ్యానం చేసుకుందాం. యేసయ్య మనలను కన్నాడు, మనలను కొన్నాడు. మొదటి మాటగా సామెతల గ్రంథము 23:22 ధ్యానం చేసుకుందాం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము. చాలండి, దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ సామెత గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కన్నాను, నా ఉపదేశమును నువ్వు అంగీకరించు, దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని కన్నాడు, మనల్ని కొన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను చెప్పినటువంటి ఉపదేశము లేక వాక్యము లేక నా మాటలు, నా ఆజ్ఞ, నా కట్టడములు గైకొనమని యేసుప్రభువారు తన కుమారులైనటువంటి కుమార్తెలైనటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన మాటలు చక్కనవి, ఆయన మాటలు మంచివి, ఆయన మాటలు జీవం గలవి, ఆయన మాటలు దీవెన గలవి. ఈ లోకంలో నువ్వు ఎవరు మాటలు విన్నా, నువ్వు ఏ ఉపదేశం విన్నా అర్థం కానీ, ఇదిగో నిన్ను నన్ను కన్నా తండ్రి చెప్తున్నాడు, నా ఉపదేశమును మీరు వినండి, దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన మాటలు వింటే మనకెంతో మేలు కలుగుతుందండి. ఒక కనిన బిడ్డ ఒక చంటి బిడ్డతో మాట్లాడినట్టు, ఒక ఎత్తుకున్న బిడ్డతో మాట్లాడినట్టు దేవుడు నీతో నాతో ఈరోజు చూటిగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కొన్నాను, నేను నిన్ను కన్నాను, నువ్వు నా మాట విను. ఎందుకంటే ఈ దినాలలో అనేక మంది దేవుని మాట వినక, దేవుని మార్గంలో నడవక, దేవుని ఉద్దేశాల ప్రకారం నడవక, మానవుడి లోకంలో తన ఇష్టమైన మార్గంలో నడుస్తూ అనేకమైన నష్టాలను చవి చూస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే కన్నటువంటి తండ్రి యొక్క మాటను నువ్వు వినటం లేదు, పెడచెవులో పెడుతున్నావు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి నీవు నా ద్వారా దేవుడు ఇక్కడ నిలబెట్టి ఈ టీవీ ఛానల్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కన్నాడు, కనుక ఆయన మాటను వినాలి. రెండవదిగా నీ కన్న తల్లిదండ్రుల యొక్క మాటలను వినాలి. మూడవదిగా చెప్పాలంటే పెద్దల మాటలు నువ్వు విని భయభక్తులతో నువ్వు నడవాలి, దేవుడికి మహిమ కలుగును గాక. రెండవ మాటగా కీర్తన గ్రంథము
రెండో అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. కట్టడలను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ అన్నాడు, నా కట్టడలు నా ఆజ్ఞలను గైకును, ఎందుకంటే నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను కన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన మన కుమారుడండి, ఆయన మనల్ని కన్నాడు. కనుక ఆయన మాట మనం వినవలసిన వారమై ఉన్నాం, ఆయన కట్టడలు మనం గైకొనవలసిన వారమై ఉన్నాం. యేసుప్రభు వారు ఒక చక్కటి మాట చెప్పాడండి. ఏం చెప్పాడంటే, ఈ లోకము నన్ను వెరగదు, ఈ లోకానికి నేను ఎవరో తెలీదు, ఈ లోకాన్ని మీరే నాకు పరిచయం చేయాలి. ఎందుకంటే ఈ లోకానికి నేను ఎవరో తెలీదు, తెలుసుకున్న మీరు, ఎరిగిన మీరు, నేను మిమ్మల్ని కన్నాను కనుక ఈ లోకంలో మీరు నాకు సాక్షులుగాను, నాకు ఇష్టలుగాను, నా ఆజ్ఞలు గైకునేవారుగాను, నా పని మీరు చేసేవారుగాను, నా మాట మీరు వినేవారుగాను, నా యందు భయభక్తులు కలిగి ఉండేవారుగా ఉండమని చెప్పి దేవుడు మనల్ని ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడండి. అందుకని దేవుడు వాక్యం అంటది, పిలిచిన వారు అనేకులు, ఏర్పాటు చేసుకున్న వారు కొందరే. అనేక మంది యేసు దేవుడని, యేసు నమ్మామని, మహత్కార్యాలు చేశారని వచ్చారు. ఆయన మహత్కార్యాలు సూచక్రియలు చూశారు, పొందారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 10 మంది కుష్ఠరోగిలాగా, ఒక కుష్ఠరోగి వచ్చాడు, 9 మంది యేసుప్రభు రాకుండా వెళ్ళిపోయారు మేలు పొంది. అలాగ ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఈరోజు ఆత్మ పరిశోధన చేసుకో. అలాగ నువ్వు ఒకవేళ ఆ జీవితం గడుపుతున్నావో, ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకో నా ప్రియ సోదరి సోదరుడా. దేవుడు అంటాడు, నేను నిన్ను కన్నాను, నేను నిన్ను కన్నాను, కనుక నువ్వు నా ఆజ్ఞలు గైకుని, నా కట్టడములు గైకుని నువ్వు నడుచుకోవాలి. ఈ లోకంలో యేసు దేవుడని తెలవాలంటే అది ఎవరి వలన జరుగుద్ది అంటే, నీ వలన, నా వలన. ఎందుకంటే మన వలన దేవుడు నామాన్ని ఘనత రావాలి. మరొక మాట అంటాడు, మీలాంటి వారి వలనే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడుతుంది అంటాడు ప్రభువారు. కనుక ఆయన ఎరిగిన మనం, ఆయన నమ్మిన మనం, క్రైస్తవ కుటుంబం, మేము క్రైస్తవులం, మేము రక్షించబడిన వారం, దీవించబడిన వారం, ఆశీర్వదించబడిన వారం అని చెప్పుకుంటున్నటువంటి మనము దేవుని సంగమా, దేవునికి సాక్షిగా జీవించాలి, దేవుని ఉపదేశమును అంగీకరించాలి, దేవుని యొక్క కట్టడములు గైకొనాలి, దేవుని మార్గములు నడవాలి అంటున్నాడు. ఇదిగో నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను కన్నాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక మాటను చూద్దాం చూడండి. 3వ మాటగా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగా ఒక మాట మాట్లాడుతున్నారు. కొరింథీ సంఘానికి ప్రభు వారు రాస్తున్నారు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మలను కంటిని. చాలండి, దేవుడికి మహిమ కలుగును గాక. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో కొరింథీ సంఘమా, యేసు క్రీస్తు అనబడినటువంటి సువార్త ప్రకటించడం ద్వారా, ఆయన సువార్తని మీరు అంగీకరించడం ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అక్కడ నమ్మింది మమ్ములను, పౌలను, మరొక వేరే సేవకులను కాదండి. ఈరోజు ఎవరిని నమ్మి నువ్వు బాప్తిసం పొందావు, ఎవరిని నమ్మి నువ్వు మందిరానికి వస్తున్నావు, ఎవరి మీద నిరీక్షణ విశ్వాసం ఉంచావంటే, దైవజనుడి మీద, దైవ సేవకురాలు మీద, సంఘ పెద్దలు సంఘం మీద కాదు, కానీ ప్రభుని యేసుక్రీస్తు వారి మీద విశ్వాసము ఉంచారు మీరు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే రక్షణలోనికి మీరు వచ్చారు. పౌలు అంటున్నాడు, నేను సొంతగా మేము కనలేదు, కానీ యేసుక్రీస్తు సువార్త మిమ్మల్ని ప్రకటించడం ద్వారా ఆయన బిడ్డలుగా మీకు రక్షణ ఇచ్చాం, ఆయన బిడ్డలుగా మీకు మేము కన్నాము అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండును, వాక్యమే దేవుడై ఉండును. వాక్యం ప్రకటిస్తున్న మేము దేవుళ్ళు కాదండి, వాక్యం ప్రకటిస్తున్న మేము సేవకులం, వాక్యం ఏంటంటే మీరు విశ్వాసులు. వాక్యం ఎవరిదంటే దేవుడిది. మేము ప్రకటిస్తున్న ఈ వాక్యం ఎవరిది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. ఈ సువార్త వాక్యాన్ని మీరు అంగీకరించి రక్షింపబడితే ఆయనలో నువ్వు పుట్టినట్టు. ఇంకా నువ్వు ఆయనలో పుట్టావా లేదా? ఒకవేళ పుట్టిన నీవు దేవునికి మహిమకరంగాను, దేవునికి ఇష్టంగాను నువ్వు జీవిస్తున్నావా లేదా? ఇంకా నువ్వు లోకంలో జీవిస్తున్నట్లయితే నువ్వు వ్యర్థుడవే. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో ఆయన కన్నాడు నిన్ను,
ఆయన స్వరక్తముతో కొన్నాడు, ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, పాపిగా నశించి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకుండగా నిత్య జీవంలో ఉండాలని దేవుడు మనల్ని కన్నాడండి. విలువైన రక్తం పెట్టి కొన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన బిడ్డవైన నీవు, ఆయన నమ్ముకున్న నీవు, ఆయన సన్నిధికి వస్తున్న నీవు ఆయన్ని సంతోషపెట్టాలి, నీ కన్న తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, నీ పెద్దలను సంతోషపెట్టాలి, నీ సంఘంలో ఉన్న గురువులను, పాస్టర్స్ను, ఆ యొక్క దైవ సేవకులను, నిన్ను బట్టి, నీ నడకను బట్టి, నీ పడకను బట్టి వారు ఆనందించేవారిగా ఉండాలి. అంతేగాని దేవుని నామానికి అవమానకరంగాను, దేవునికి అయిష్టంగాను ఈ లోకంలో నువ్వు బ్రతకూడదు నా సోదరి సోదరుడా. ఒక దైవజనుడిగా హెచ్చరిక చేస్తున్నాను. యేసయ్య నిన్ను కన్నాడు. ఇదిగో సామెతలు చెప్తున్నారు, ఇదిగో అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ గొప్పది. నీకు చక్కటి జన్మనిచ్చాడు దేవుడు, చక్కటి ఆయుష్నిచ్చాడు నీకు దేవుడు. ఎందుకంటే ఆయన కన్నాడు, ఆయన స్వరూపమందు నిన్ను తయారు చేసుకున్నాడు. జిగటమన్నుతో తయారు చేసుకుని, ఇదిగో జీవాత్మ ఉదగా నువ్వు ప్రాణాత్మయో, ఇదిగో ఆజ్ఞను అతిగమించడం ద్వారా నువ్వు మరణానికి పాత్రుడివైతే ఆయన మరణించి మనల్ని బ్రతికిచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొక మాటను చూద్దాం, చూడండి. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 6:20 ధ్యానం చేసుకుందాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవుడికి మహిమ కలుగునుగాక. అక్కడ కన్నాను అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు నేను మిమ్మలను కొన్నాను. ఎలా కొన్నాడంటే విలువ పెట్టి, విలువ పెట్టి కొన్నాడు దేవుడు మనల్ని. ఆయన విలువైన రక్తము చిందించి, ఇదిగో ఒకటి తక్కువ 40 కొరడా డబ్బులు తిని నాగడు చాలువలే ఆయన శరీరం అంతా దున్నబడి, ఇదిగో సిలువ మీద యజ్ఞ బలి పశువుగా ప్రాణాన్ని అర్పించి, రక్తాన్ని చిందించి, చివరి రక్త బొట్టు నీ కొరకు నా కొరకు చిందించినటువంటి వ్యక్తి యేసు ప్రభు ఒక్కడేనండి ప్రపంచంలో. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన విలువైన రక్తంతో మనల్ని కొన్నాడు. ఆ కొన్న దేవుడు అంటున్నాడు, నాకు సాక్షిగా జీవించు, నా కట్టడాలను గైకును, నా ఆజ్ఞలు గైకును, నా క్రమాలు పాటించో. రక్షణ పొందిన నీవు మందిరానికి వెళ్ళి ఎన్ని రోజులైందో, రక్షణ పొందిన నీవు ఆదివారం ఆరాధనకు వెళ్ళి ఎన్ని రోజులైందో, రక్షణ పొందిన నీవు దేవుడికి ఇచ్చి ఎన్ని రోజులైందో, మొక్కుబడులు చెల్లించి ఎన్ని రోజులైందో, దేవుడు పనిచేసి ఎన్ని రోజులైందో ఒకసారి ఆలోచించే ప్రియ దేవుని సంగమా. ఆయన విలువైనటువంటి రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన విలువైన రక్తంతో కొన్నాడు. ఇదిగో పాపిగా నశించిపోట దేవునికి ఇష్టం లేక ప్రభువైన యేసుక్రీస్తు వారికి సర్వ మానవాళి కొరకు కుల మత హోద ఆ రంగు భేదము, రూప భేదము, దేశ భేదము, గ్రామ భేదము లేదు. ఎవరు నశించుడు దేవుడికి ఇష్టం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. సర్వ మానవాళి కొరకు యేసు ప్రభు వారు జన్మించాడండి. సర్వ మానవాళి కొరకు యేసు ప్రభు వారు చనిపోయారండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన విలువైన రక్తంతో మనల్ని కొన్నాడు. ఆయన కన్నాడు, మనల్ని కొన్నాడు. ఇంకో మాట చూద్దాం. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 7:23 ధ్యానం చేసుకుందాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకండి. దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఈ లోకంలో ఉన్న మనుషులకి ఎవరికి మనం దాసులు దండం పెట్టి వాళ్ళు పూజించవలసిన అవసరం మనకు లేదు. ఎందుకంటే మనల్ని విలువ పెట్టి కొన్న ఆయన యేసు ప్రభు వారు ఉన్నాడు. ఆయన పాదాల మీద పడు, ఆయన పాదాల మీద పడు, క్షమాపణ అడుగు, నీ పాపాన్ని ఒప్పుకో, నీ అతిక్రమను ఒప్పుకో, కరుణించమంటే నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు నేను కరుణించుటకు. నువ్వు ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ వ్యాధిలో ఉన్నావు, ఏ ఒక ఇబ్బందిలో ఉన్నా కొన్న దేవుడు, కన్న దేవుడి దగ్గరికి వస్తే కార్యం చేస్తాడండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ అవయవాలు నిర్మించింది ఆయన. ఈ అవయవాళ్ళు ఎక్కడ ఏది కావాలో సర్వం ఏర్పాటు చేసింది ఆయన. నరాలు, కండరాలు, కాలేయం, గుండె, కిడ్నీ, సమస్తము, కళ్ళు, చేతులు, ఏళ్ళు సమస్తము నిర్మించింది ఆయనండి. అందుకనే డాక్టర్లు బాగు చేయలేనటువంటి రోగమును కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తే స్వస్థతలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క దేహాన్ని తయారు చేసింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడి మహిమ కలుగునుగాక. నీ దేహం ఆయనకు అప్పగిస్తున్నావా? నీ దేహంతో ఆయన ఆరాధిస్తున్నావా? నీ దేహం పాపానికి, శాపానికి, తాగు గుట్కాలకు, సిగరెట్లకి, క్రేణీలు, మత్తు పదార్థాలకి, గంజాయిలకు నువ్వు అప్పగిస్తున్నావా?
ఆ చెడిపోయిన దేహం తీసుకెళ్ళినప్పుడు, ఇదిగో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు నా వల్ల కాదు అని చెబితే ఆ దేహాన్ని కాపాడేవాడు ఆ కనిని కొన్నటువంటి దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా లేరు. అందుకనే అనేక మంది హాస్పిటల్లో నుంచి అనేక రోగాలతో, నయ్యం కాని రోగాలతో, భయంకరమైన రోగంతో, లక్షలు పోసిన నయ్యం కాని రోగాలు నా వల్ల కాదన్నప్పుడు డాక్టర్ బయటికి పంపించేసినప్పుడు అనేక సంఘాలకు, అనేక సేవకుల దగ్గరికి, అనేక సభలకి, అనేక సువార్త కూడికలకి వారు తీసుకొచ్చినప్పుడు దైవజనులు అక్కడ ఉంది యేసునామమున ప్రార్థన చేస్తే వారికి స్వస్థత వస్తుంది. దేవుడి మహిమ కలుగునుగాక. ఎందుకంటే యేసయ్య ఉమ్ములో స్వస్థత, యేసయ్య రక్తములో స్వస్థత, యేసయ్య వస్త్రపు చెంగులో స్వస్థత, యేసయ్య గాయపడిన అస్తములో స్వస్థత. ఆయన నయ్యము చేయలేని రోగం అన్నది ఏది ఈ లోకంలో లేదండి. దేవుడికి మహిమ కలుగునుగాక. అన్నిటికంటే భయంకరమైన రోగము పాప రోగానికి యేసుప్రభు దగ్గర మందు ఉండండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ మందు ఏంటంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి విడుదల కలిగించను. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక ఆయన విలువ పెట్టుకున్న ఈ దేహం అపవాదికి, దుష్టశక్తులకు, ఈ లోకానికి, పాపానికి నువ్వు అప్పగించబాక. ఒక దినమున ఈ దేహము పాడైపోతే, నీ దేహము శిథిలమైపోతే దీన్ని బాగు చేస్తానికి ఏ డాక్టర్ కూడా ఈ లోకంలో పనికిరాడు, పని చేయలేడు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ దేహాన్ని నిర్మించింది, ఈ శరీరాన్ని నిర్మించింది, ఈ శరీరాన్ని కన్నది, ఈ శరీరాన్ని కొన్నది ఆ డాక్టర్స్, హాస్పిటల్స్, లేకపోతే నాటు వైద్యం చేసేవాళ్ళు, అది ఏదేదో వైద్యాలు చేసేవాళ్ళు కాదు సుమా. ఈ దేహాన్ని కన్నటువంటి వాడు యేసుప్రభు వారు. ఈ దేహాన్ని కొన్నవాడు ఆయన. ఈ దేహము నీకు నాకు కలుగుట కొరకు ఆయన ఎంతగానో సిలువలో శ్రమలు పడ్డాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక నీ దేహము నీ సొత్తు కాదు, దేవుని యొక్క సొత్తు అయి ఉన్నది. నీ దేహం దేవుడికి అప్పగించు, దాంతో దేవుని ఆరాధించు. నువ్వు నీ కుటుంబం దేవుడి సన్నిధి రండి, దేవుడి సన్నిధిలో ఆరాధించి ఆనందింపబడు. దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, ఆయుష్ కాలంలో చక్కటి పనులు ఈ లోకంలో చెయ్యి, దేవుడు మెచ్చే పనులు చెయ్యి, దేవుడికి నచ్చే పనులు చేయి. దేవుడు ఆజ్ఞ ప్రకారం ఉన్నాడు, దేవుడు వాక్యాన్ని లోకంలో నెరవేర్చు. దేవుడికి మహిమ కలుగునుగాక. అలాగే మరో మాట అంటాడు చూడండి, ఆరో మాటగా అపొస్తలుల కార్యాల గ్రంథము 20:28 ధ్యానం చేసుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ, దేవునికి మహిమ కలుగునుగాక. తన స్వరక్తం ఇచ్చి కొన్నాడంటండి యేసుప్రభు వారు మనల్ని. క్రీస్తు సంఘమైన నీవు, క్రీస్తు సంఘంగా ఏర్పడిన మనము పరిశుద్ధాత్మ మిమ్మలను దేవుని యందు అధ్యక్షునుడుగా, దేవునికి మహిమ కలుగునుగాక. చాలండి, మనకు ఆయన కొన్నాడు. దేంతో కొన్నాడు? ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నిల్లు వెళ్ళ నన్ను కడుగుము, నీ సాక్షిగా నన్ను నిలుపు మో, జారి తిని ఓడి తిని నీ చంతకు చేరి తిని నీ శరణమునే కోరి తిని నిలువెల్ల నన్ను కడుగు మో, నీ సాక్షిగా నన్ను నిలుపు మో. ఎన్నెన్నో శ్రమలు నాకై భరించావు, ఎన్నో నిందలు నాకై నువ్వు మోసావు, నడిపించెనయ్యా నన్ను నీ త్యాగము, బంధించెనయ్యా నీ ప్రేమ బంధము. ఏసయ్యా ఏసయ్యా నా తండ్రివి నీవేనయ్యా, నీ రక్తముతో నన్ను కొన్నవయ్యా, నీ రక్తముతో నన్ను కొన్నవయ్యా, నిలువెల్ల నన్ను కడుగు మో, నీ సాక్షిగా నన్ను నిలుపు మో. హల్లెలూయా. ఆయన మనల్ని కొన్నాడండి. ఆయన మన తండ్రి, ఆయన మన దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ తండ్రి అయి ఉన్నాడు మనకి. ఇదిగో ఆయన మనల్ని కన్నాడు, ఆయనే మన తండ్రి. ఎందుకంటే ఈ లోకములో రక్షించబడిన నిన్ను నన్ను కన్న తండ్రి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు.
రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, ఇదిగో శారీరకంగా తల్లిదండ్రులు పాపం చేస్తూ మనం పుట్టాం, మన పుట్టక పాపం. అందుకనే దావీదు గారు అన్నాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భం ధరించింది. ఈ పాపము పోవాలంటే క్రీస్తు రక్తం చేత రక్షింపబడిన మనము, క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము పరిశుద్ధులుగా మార్చబడ్డాం. పరిశుద్ధాత్మ అనబడిన వరాన్ని మనం పొందుకున్నాం, దేవుడిచ్చినటువంటి వరాన్ని. కనుక ఇప్పటి వరకు ఆ దేవుడిచ్చిన దేహం నువ్వు ఒకవేళ పాడు చేసుకున్నావేమో, ఆ దేహాన్ని చెడు పనులు నువ్వు అప్పగించావేమో, ఒక్కసారి క్రీస్తు యేసు రక్తం ద్వారా కడిగి, అయ్యా నిలువెల్ల నన్ను కడుగయ్యా, నిలువెల్ల నేను పాపునయ్యా, దేవుని యొక్క ఆ మాటలు సెరవేస్తుంది. ఇదిగో పాముకి కోరల్లో విషయం, తేలుకు కొండవుల విషయం, ఇదిగో మానవుడికి నిలువెల్లా విషయమే. కనుక దీన్ని నువ్వు కడిగి వేసేవారు ఎవరు లేరు ఈ లోకంలో, ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక నీ దేహాన్ని ఆయన విలువైన రక్తంతో కొన్నాడు. ఆయనే నీ తండ్రి, ఆయనే నిన్ను కన్నాడు, ఆయనే మనల్ని కన్నాడు, ఆయనే మనల్ని కొన్నాడు. ఇతో నిత్య నరకాగ్నికి వెళ్ళట ఇష్టం లేక సులువు మీద చివరి రక్త బొట్టు వరకు చిందించి అనేకమైన వేదనలు శ్రమలు ఆయన భరించి మనల్ని కొన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇప్పుడుకన్నా నువ్వు ఆయన వైపు చూసి పాడు చేసుకున్న నీ దేహం, ఇప్పుడుకన్నా ఈ మాటలు వింటున్న నీవు, ఈ దేహం నీది కాదు, ఈ దేహం నీ భార్యది కాదు, నీ దేహం నీ భర్తది కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు విలువ పెట్టుకొనినటువంటి దేహం. దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఏ చెడలవాట్లకి దురలవాట్లకి పాపానికి అప్పగించడానికి నీకు నాకు అధికారం లేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఒక్క దినమున ఈ దేహం పాడు చేసుకున్నట్టయితే నువ్వు దేవుడి దగ్గర లెక్క అప్పగించాలి. దేవుడు నీకు చక్కటి ఆరోగ్యకరమైన దేహం నీకు ఇచ్చాడు. ఈ లోకంలో పడి పాపంలో పడి నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకునే అధికారం నీకు లేదు. అధికారం నాకు లేదు, ఎందుకంటే ఇది మనది కాదు, ఇది ఆయన కన్నాడు, ఆయన కొన్నాడు. ఈ దేహము నిత్య నరకాగ్నిలో పడి అల్లాడిపోకూడదని ఆయన శిలువ యాగము చేసి, ఇదిగో యజ్ఞ బలి పశువుగా ఆయన సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణత్యాగం చేసి ప్రాణం పెట్టి మన దేహాలు పరిశుద్ధముగా మహిమ దేహాలుగా ఉండాలని, ఇదిగో ధవలవర్ణ సింహాసనం మందు ఆ తీర్పు దినమున ప్రభు రాక రెండవ రాకడలో ఆయన సాక్షులుగా ఆయన ఉండలా, బలారే నమ్మకమైనటువంటి దాసులా దాసురాలా అన్న రీతిగా నిలబడాలని దేవుడు ఆశ కలిగి ప్రేమ కలిగి మనల్ని కొన్నాడు, మనల్ని కన్నాడు దేవుని సంగమా. నా రెండు చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీ దేహాలు మీవి కాదు, దేవుడు విలువ పెట్టి కొన్నాడు, ఆయన కన్నాడు. మనల్ని కన్నవాడు ఏసయ్యా, మనల్ని కొన్నవాడు ఏసయ్యా. నీకే కొద్దు ఉందా, నీకే అక్కడున్నా, నీ అవసరత ఉందా, నీకే బాధలు ఉన్నా, ఏ కష్టంలో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందుల్లోనూ ఉన్నావు, అది ఎలాంటి బాధ అయినా సరే ఆయన దగ్గరికి వచ్చి మొరపెడితే ఆయన తీరుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు చూడు, నీ దేహాన్ని పాడు చేసుకోబాక. మత్తు పదార్థాలు తాగుడికి వ్యభిచారానికి అనేకమైనటువంటి గంజాలు ఎరాయిల్ ఇలాంటి డ్రగ్స్ ఇలాంటి వాటికి నీ దేహాన్ని అప్పగించి అనేక ఇబ్బందులు పడకుండగా దేహము నీకు ఇచ్చిన దేవుడు, నీ దేహము అగ్నిలోనికి వెళ్ళిపోకూడదని నరకములోనికి నువ్వు పడకూడదని నీ కొరకు ప్రాణత్యాగం చేసిన యేసు ప్రభుకి నీ శరీర దేహమును అప్పగించి ఆయన సాక్షిగా నువ్వు జీవించాలని, నీవు నీ కుటుంబం ఆస్తులు దిబ్బమరాలని, అష్టైశ్వర భోగభాగ్యములతో ఈ లోకములో వర్ధిల్లాలని ఒక దైవజనుడుగా, క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నటువంటి ఒక దైవ సేవకుడుగా నా నిండు మనసుతో కోరుకుంటూ నువ్వు నీ కుటుంబం దీవించబడాలని కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మీ యొక్క హృదయములలో నీళ్లు కట్టి ఫలింపు చెయ్యునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా ఏసయ్య, నీ పరిశుద్ధ పాలనకు వందనాలు. ఏసయ్య మమ్మల్ని కన్నాడు, ఏసయ్య మమ్మల్ని కొన్నాడు అన్న అంశం ద్వారా ఈ ప్రార్థన టీవీ ద్వారా దీన సేవకుడైనటువంటి నాలో నీ సువార్త భారము నుంచి మీరు మాట్లాడిన బట్టి మాటలను బట్టి నీకు వందనాలు. వినినటువంటి బిడ్డలలో ఈ మాటలు ప్రభువా నీళ్ళు కట్టి ఫలింపు చేసి వాళ్ళ దేహాలు పాపానికి శాపానికి మత్తు పదార్థాలకి డ్రగ్స్కి ప్రభువా ఇలాంటి వాటికి వారు అప్పగించుకోకుండగా, నాయనా నీ దేహమే నా దేవాలయం అన్నావు, ఈ మా దేహాలతోనే నీకు దేవాలయముగా మేము ఆరాధించి నిన్ను స్తుతించి గణపరిచేవారిగా ఉండులాగిన సహాయం చేయి. ఎందుకంటే రాతితో ఎన్ని కోట్లాది కోట్లు పెట్టి కట్టిన దేవాలయం నువ్వు ఉండవు, ఎందుకంటే అది మనుషులు కట్టే దేవాలయం. ఈ శరీరం అన్న దేవాలయం అది మీరు కట్టింది తండ్రి. ఈ శరీరం అన్న దేవాలయంలో మీరుండి
ఆ దేవాలయంలో ఏదైతే నీకు నచ్చని ఉండయో అవన్నీ బయటికి పంపించి నీ బిడ్డల పరిశుద్ధులుగా మార్చి నీ సాక్షులు నిలబెట్టమని, వారి అవసరాలు అక్కర్లన్నీ కూడా ప్రభువా వారి వ్యాధి బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అప్పులు ప్రతి దాంట్లో నుంచి కూడా వారి విడుదలచ్చు. బిడ్డలేని వారి బిడ్డలు ఇవ్వండి, గృహాలు లేని గృహాలు ఇవ్వండి, వివాహాలు లేని వివాహాలు చేయండి, ఉద్యోగాలు ఉన్న వారి ప్రమోషన్లు ఇవ్వండి, వారి వ్యాపారాలను దీవించండి, వారి రాకపోకులు మీరు తోడే ఉండండి. ఈరోజు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించు, వారి దాంపత్య సంసార జీవితంలో కృప చూపించు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకి నీ దయాకిరీటం ధరింపు చేయి, అన్నప్రసన్న నామకార్థను జరుపుకున్న బిడ్డలకు కూడా మీరు దీవించి ఆశీర్వదించు, పదవి విరమణ చేస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించు, శంకుస్థాపనలు షాపులు ఇలాంటి ఓపెనింగ్ చేస్తున్నటువంటి వారిని కూడా మీరు దీవించు, వారి వ్యాపారాలని వారి నూతన గృహప్రవేశ నూతన శంకుస్థాపనలు చేస్తున్నారు వారిని కూడా ప్రభువా మీ దీవించి ఆస్తులు, ఎందుకంటే యెహోవా గృహము కట్టిన విడల కట్టువాడి ప్రయాస వ్యర్థమన్నాం. నాయన ఇప్పుడు వస్తున్నటువంటి మరి ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాలలో నాయన విశ్వ జ్వరాలతో బాధపడుతున్నారు, ఆ జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఏ తెగులు మా దేశానికి మా రాష్ట్రానికి మా పల్లె పట్టణాలకు ప్రభువా ఏ తెగులు రాకుండా మట్ల చుట్టూ కూడా నీ దేవదత్తులు కావలు ఉంచమని, ఈ కార్యక్రమం సహకరించినటువంటి బిడ్డలు మీరు దీవించు, నన్ను నా పరిచర కుటుంబం దీవించు. మరొకసారి ఈరోజు ప్రభువా ఏసయ్య మనల్ని కన్నాడు కొన్నాడు అన్న అంశం బట్టి వాక్యమన్న బిడ్డలందరూ ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి వారి అవసరాలు అక్కడ తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సావాసము సమాధానము ఈ ప్రార్థన టీవీ ద్వారా ఈరోజు వాక్యమన్న బిడ్డలందరికీ, లోకములో సకల పరిశుద్ధులకు, సేవకులే వారి కుటుంబానికి సహకరించిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ ప్రయాంతరము సదాకాలము తోడండి. పెళ్లి రోజులు వివాహ రోజులు పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలకు సదాకాలము తోడండి, దీవించి ఆశీర్వదించి ఏసయ్య మహిమలో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకందరికి వందనాలండి, మరోసారి వందనాలు తెలియజేస్తూ ఏసయ్య మహిమలు అనబడిన కార్యక్రమం ప్రతి శనివారం మచిలీపట్నం ప్రార్థన టీవీ ద్వారా ఉదయం 8 గంటల నుంచి 8:30 9 గంటల వరకు వస్తుంది. మీరందరూ కూడా ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని విని దేవుడి దీవెనలు పొందాలని ప్రార్థన చేస్తూ, అలాగే ఆదివారం ఉదయం విజయవాడ 6:30 నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమం స్పాన్సర్ అవుతుంది. దానికి మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని చూసి దేవుని దీవెనలు పొంది మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా యేసయ్య పేరిట మనం చేస్తూ ఈ కార్యక్రమాలు కొనసాగాలని, ఈ స్వార్థ పరిచర్య ముందుకు సాగాలని మీరందరూ కూడా ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడు మీకు ప్రేరేపిస్తే ఈ యొక్క కార్యక్రమం ఫాన్సర్స్ వరకు స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్లను మీరు సంప్రదించవలసిందిగా యేసయ్య నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా, దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా, నిన్న నేడు మారని ఆరాధన స్తుతియా.